ఆపరేషన్ ట్యాంక్. తమిళనాడు వెళ్ళారుగా, ఆ టీం పేరు. ఎస్, మాయక్కన్నన్ గారిని కలవాలి. మీరు? అరివానందం. బంగారాజు. బసవయ్య. అనిల్ మేనోన్. విడివిడిగా వచ్చారా, కలిసి వచ్చారా? అందరం కలిసి ఒకే టీమ్ గా వచ్చాం. రాష్ట్రాల కోసం కొట్టుకుంటారు కానీ ఇలాంటి విషయాల్లో ఒకటైపోతారే. నేషనల్ ఇంటిగ్రేషన్ ఇలాంటి విషయాల్లోనే పనికొస్తుంది. చల్లే నాన్నగా ఏది డిసైడ్ చేయను, లోపల కూడా ఉన్నాడు, ఆడిని అడిగి చెప్తా. అనే ఏయ్ కాజారే, తుమ్ పహలే తో టైలరింగ్ క్లాస్ జానా హై, ఫిర్ వహాన్ సే ముజే సబ్జియాన్ ఖరీదని హై, దవాయి ఖానే సే దవాయి లేకే ఆతీ హూం. ఠీక్ హై జా. ఏయ్ అగ్గే చల్ జా. జాస్మిన్ పెట్టన్న ఎంత వందదు? ఏనికి అవిన ఇష్టం ఇల్ల, అవిన వట్టాడు. కానీ ఇవ్వడు ఉండలే, సంతోషమాయిట్ ఇరుకనో కేటో కరేనా. వామలే వా 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 వా. మళ్ళీ దిగేవా? నీ పొడి బతికితే వీళ్ళ బతకాలి చాలు. ఆ 147 మందిని నేను కలవాలి, ఇంకా వారసోళ్ళు. సార్ మా టీం. ఏంటయ్యా వాణ్ణి తీసుకురమ్మంటే ఒట్టి చేతులు ఒప్పుకుంటూ వచ్చారు? వాడు మనల్ని అక్కడికి రమ్మంటున్నాడు సార్. ఎందుకంట? అది గురువు గారే వచ్చడగాలి. మాట్లాడి కన్విన్స్ చేసి చావచ్చుగా. ఎక్కడ మాట్లాడించాడు? వాడు అక్కడే కాదండి, లోపల ఇంకోడు ఉన్నాడు. వాడు ఏం చెప్తే వీడు అదే చెప్తాడు. ఆ లోపల ఉన్న వాడిని కలిసి చావచ్చు కదా. అది కూడా గురువు గారే చేయాలి. అన్నిటికీ గురువు అయితే శిష్యులు ఏం చేస్తారయ్యా? నువ్వేం బీకెవరా? నోరేళ్ళ పెట్టుకుని సొంగారుస్తున్నాడు. అంటే అది. హలో, స్టాప్ ప్లేయింగ్, బీ సీరియస్. ముందు బయలుదేరే ఏర్పాటు చూడండి. హలో, సరే. ఏమైందా? నీ కూతురు ఇక్కడ బాంబు పెడితే తమిళనాడులో వేలింది. నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? సిచ్యువేషన్ ఇది వరకు ఇట్లా లేదు. ఇప్పుడు నువ్వంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు. వెళ్తాను, నేను వాణ్ణి చూడాల్సిందే. వాణ్ణి ఇక్కడికి రానివ్వం. మిస్టర్ క్లీన్, లోపలంతా డస్టే. ఏంటా లుక్? నీది నాది ఒకటే జాతి. 500 తీసుకుంటేనే, 5000 తీసుకుంటేనే లంచం లంచమే. మీరేంటి సార్ ఏడుస్తున్నారు? లంచం తక్కువ తీసుకుని దొరికిపోయినందుకు ఏడుస్తున్నారా? దొరికినందుకు బాధపడలేదు సార్, వీడి మాటలకు బాధపడుతున్నాను. డిజైన్లో ఉంది, మాట్లాడుతున్నాడు. వాడి పేరు మాయకన్నన్. వాడు మామూలు వ్యక్తి కాదు, తమిళనాడు పాలిటిక్స్ లో అండర్గ్రౌండ్ పనిచేసేవాడు. వాళ్లకున్న ఏకైక ఆప్షన్ వీడొక్కడే. ఎట్టి పరిస్థితుల్లో వాడిని కన్విన్స్ చేసి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాడు లెఫ్ట్ లో చేసి రైట్ లో ఇండికేటర్ వేసి స్ట్రైట్ గా వెళ్లే రకం. నిన్ను పోలీసులు చాలా సీరియస్ గా వెతుకుతున్నారు, కేర్ఫుల్ గా ఉండు. తమిళనాడు బోర్డర్ ఎంటర్ అవగానే ఆ స్టేట్ అంబులెన్స్ వస్తుంది, అందులోకి షిఫ్ట్ అవ్వండి. ఓకే.